हाय फ्रेंड्स बागुन्नारा मेम बागुन्नाम मीरु चूस्तुन्नदि हेमलता अग्रिकल्चर यूट्यूब चैनल नाकु वील वडक मायनल्लि ओक आवुलदि वीडियो तीसुकोच्चिंडु आ वीडियो गनुक मीकु नच्चिनट्टयिते लैक् चेयंडि शेर् चेयंडि सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स एक्कड सर ओकसारि अड्रस् चेप्पंडि यादरी बोनगि डिस्ट्रिक्ट ग्रामं पालडु ओके सर एट्ला चूसारु ई फील्ड कि मीरु इदिवरकु अनुभवं उंदा అనుభవం అంటే మా చిన్నప్పటి నుంచి అమ్మ నాయనలు బర్రెలు ఉండేది వాటిని చూసుకుంటే బర్రెలు జర తక్కువ పాలు ఇస్తాయి ఆవులు ఎక్కువ ఇస్తాయని ఆవులు తెచ్చిన ఓకే ఇట్లా అంటే పూర్వం నుంచే అమ్మ నాన్న ఇట్లా బర్రెలు ఉండే చిన్నప్పటి నుంచి ఆ బర్రెలనే చూసుకుంటూ ఉంటే జర 4-5 నెలలు పాలు ఇచ్చి ఎండిపోయేది ఏదేంగేది ఓకే అదే ఆవులు అంటే ఒక 10 నెలలు ఇస్తాయని అనుకున్నా తీసుకొచ్చిన అందుకని ఓకే సార్ ఏ రకం ఆవులు తీసుకుంటే మంచి సార్ బాగా ప్యూర్ అంటేనేమో ప్యూర్ చేస్తేనేమో ఎప్పుడు షెడ్లలో ఉంచాలి ఫ్యాన్లు ఉండాలి మ్యాట్లు ఉండాలి ఇక మామూలుగా రెండో రకం అంటే క్రాసింగ్ సెకండ్ క్రాసింగ్ ఆవులు తెచ్చుకుంటే ఓకే బెటర్ అని సెకండ్ క్వాలిటీ తెచ్చుకున్నాం ఓకే సార్ సార్ ఒక డౌట్ ఇప్పుడు ఆవు మంచిగా పాలు ఇవ్వాలి అని ఎట్లా గుర్తుపెట్టాలి సార్ ఒకటి ఆవు మంచిగా పాలు ఇవ్వాలి మేత కరెక్ట్ మేయాలి ఓకే రెండోది ఫీడ్ మనం అందించిన దాన తినాలి ఓకే మేత వేస్తే అదే విధంగా పాలు ఇస్తుంది మనక పాలిచ్చే ఆవు అని ఎట్లా గుర్తుపడతారు మన కొనేటప్పుడు పాలిచ్చే ఆవు అంటే కింద కడుపు కింద ఇట్లా పాలనరాలు ఎక్కడ ఉండాలి ఎక్కడ సార్ ఇట్లా ఈ నరాలు ఉన్నాయి ఇలా ఈ నరాలు ఎట్లా ఉండాలి ఉబ్బు ఉండాలి అది నరాలు ఉబ్బి ఉండాలి ఓకే రెండోది ఆవు తోలు ఇట్లా పల్చగా ఉండాలి ఇట్లా ఇట్లా ఉంటే పాలిచ్చే ఆవు అని గుర్తుపడతాం పక్క పక్క ఇంతే ఇక రెండోది ఏమి ఉండదు ఇలా రెండోది ఆవు ముసల్లా ఈతలు పడదా పడదా అని తెలుసుకోవాలి దాన్ని ఎట్లా తెలుసుకోవాలి సార్ అది కూడా చెప్పండి సార్ తెలుసుకోవాలంటే ఇట్లా పళ్ళు ఉంటాయి దీని రెండు పళ్ళు మూడు పళ్ళు నాలుగు పళ్ళు అలా ఉంటాయి రెండు పళ్ళు అంటే జర లేత ఆవులు ఆరు పళ్ళు అంటే 4-5 ఈతలు ఆవులు అన్నట్టు ఓకే అట్లా గుర్తుపట్టాలి సార్ మీకు వాళ్ళు ఇప్పించి రావులు మరి మీ సొంతంగా మీరు పోయి తెచ్చుకోరా సార్ ఇది ఇది అంటే ఇక మీ నా ఫ్రెండ్ ఉండే ఒక ఆయన ఆయన నేను ఇద్దరు కలిసిపోయినాం ఓకే జగదేవపురం అంగడి పోయి ఫస్ట్ ఈ రెండు తెచ్చినాం ఎంత ఎంత పడదు సార్ కాస్ట్ వచ్చేది ఒక ఆవుకు వచ్చేసి 70,000 పడ్డది ఓకే ఇక్కడ ఈ మూడు ఆవులు ఉన్నాయి కదా ఆవు కూడా ఈ నల్ల ఆవు కూడా 70,000 పడ్డది ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కాకనే ఓకే ఇంకో ఆవు సార్ ఇంకో ఆవు ఇది జన్గం దగ్గర తెచ్చిన దీనికి 62,000 పడ్డది ఓకే ఇది కూడా బెటర్ పాలు ఇవ్వడానికి సార్ మొత్తం ఎంత పెట్టి సార్ మీ ఇన్వెస్ట్మెంట్ మీద మొత్తం మీరు ఈ ఆవులకి ఖరీదు ఆవులకు షెడ్కే గాని ఆవులకి 210,000 ఓకే షెడ్కి 80,000 ఓకే అంతే ఇక మలగుడి చాప్ కట్టర్ ఉంది కదా చాప్ కట్టర్ 24,500 ఓకే పాలం మిషన్ 20,000 ఓకే మొత్తం కలిసి 280,000 వచ్చింది మొత్తం ఖర్చు ఈ ఆవులు ఆవులకు పాలం మిషన్ చాప్ కట్టర్ ఓకే షెడ్కి 80,000 సార్ ఓకే సార్ షెడ్ అంటే అది కన్ఫర్మ్ ఖచ్చితంగా ఉంటుంది అది లెక్క రాదు ఈ ఆవులకు పెట్టారు కదా ఇన్వెస్ట్మెంట్ ఎన్ని పాలు ఇస్తున్నాయి ఎంత పోస్తున్నాయి ఎంత రాబడి వస్తుంది మీకు పూటకు 16 లీటర్లు పోస్తున్న పాలు ఓకే రెండు పూటలు కలిసి 32 లీటర్లు అవుతుంది రేపు మాకు 15 రోజులకు ఒకసారి మాకు 16 నుంచి 18,000 వరకు బిల్ వస్తుంది ఓకే 18 అంటే 36,000 నెలకు 36,000 36,000 36,000 దాని ఖర్చు ఎంత సార్ అలాకెళ్ళి దాని ఖర్చు 10,000 అవుతుంది 10,000 పోతే 26,000 మనకి వర్కౌట్ అవుతుంది సమయం ఇట్లా పెట్టుకుంటే బెటర్ చాలా బయటికి కూలికి వెళ్ళి వెళ్ళే దానికంటే చాలా బెటర్ చాలా బెటర్ ఉందా చాలా బెటర్ మరి ఎంత మంది చేస్తారు సమయం ఇట్లా వర్క్ మీరు మూడు ఆవులంటే నార్మల్ ఒక్కరు చేసుకోవచ్చు ఒక్కరు చేసుకోవచ్చు మన సొంతం కనుక మన వ్యవసాయ బాయ్ కనుక ఇక్కడికి వస్తాం కనుక ఇక భార్య భర్తలు ఇద్దరు కలిసి చేసుకోవచ్చు ఓకే కానీ ఒక మూడు ఆవుల కన్నా అనేది ఎట్లా వస్తున్నాం ఇద్దరు మనసులో ఓ 5 ఆవులు ఉంటే బెటర్ ఏమనిపిస్తుంది ఓకే 2 ఆవులు తెద్దాం అనుకుంటున్నాం 2 మంత్స్ తర్వాత ఓకే ఓకే కొత్తగా వచ్చే వారికి మీ సలహాలు చెప్పండి సార్ ఒకసారి ఎట్లా కొత్తగా మీ ఆవు కొందరు ఆవులు కొనాలని అనుకుంటారు అనుకో వాళ్ళు మీ ఇచ్చే సలహా చెప్పండి కొత్తగా రావాలంటే ఒక 1-2 రోజులు చూడాలి దానికోసం మరి ఎటు కూడా కొత్తగా బిజినెస్లో పోవాలనుకుంటే మాత్రం మరీ ప్యూర్ తెచ్చుకోవద్దు ఆవం కావద్దు ఇక్కడ సెకండ్ క్వాలిటీ అనే ఆవులు తెచ్చుకోవాలి ఇలాంటి ఆవులు ఎక్కువ శాతం అయితే ఇలాంటి ఆవులు తెచ్చుకుంటే ఓకే ఈ ఆవు ఏమంటారు సార్ ఈ ఆవుని దీన్ని జెర్సీ ఆవే అంట జెర్సీ ఆవు నాటు రకం అంటారా జెర్సీ ఆవులో 2 రకం ఇది ఓకే మొత్తం ప్యూర్ కాకుండా క్రాసింగ్ అన్నట్టు క్రాసింగ్ మరి ఎండ కూడా తట్టుకుంటుంది అన్నట్టు తట్టుకుంటుంది వాన తట్టుకుంటుంది బయట ఎక్కడ వేసి పెట్టినా ఉంటుంది ఓకే
ఇలాంటి బెటర్ మెల్లమెల్ల అలవాటైతే ఇక మనం సొంతంగా ఓన్లీ షట్లకి వెళ్ళి చేయొద్దు అనుకుంటే ఈ ఆవులు తెచ్చుకోవచ్చు కానీ జర రిస్క్ ఉంటుంది ఆయన తోటి రోజు మందులు మెడిసిన్స్ అని ఏమైనా వ్యాధులు వస్తాయి సార్ ఏమైనా ఆవులకు వస్తాయి ఆ వ్యాధులు ఆటోమేటిక్గా ఎట్లా కనిపెట్టాలి ఆ వ్యాధులని ఎట్లా ఆ వ్యాధులు కనిపెట్టాలంటే ఇప్పుడు మామూలుగా రోజు వెదర్ ఉంది ఎండ కొడుతుంది ఓకే ఎండ కొడుతుంది ఒకటేసారి కొత్తగా ట్రాన్స్పోర్ట్ తెచ్చుకుంటాం ఇంకా ఆవుల తెచ్చుకున్నప్పుడు ఒక రెండు మూడు నాలుగైదు నెలల దాకా మనకు మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఏ టైంలో ఏమైతే కానీ అందుబాటులో మనం డాక్టర్ని పిలిపించుకొని చూపించుకోవాలి ఖచ్చితంగా ఓకే సార్ మీకు ఇప్పుడు డాక్టర్ అందుబాటులో ఉందా సార్ మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటాడు రోజు డైలీ ఇక్కడ ఆవులు ఉన్నాయి చాలా మందికి వస్తుండు పోతుంటాడు రోజు ఒకరి దగ్గర కన్నా వస్తారు ఖచ్చితంగా ఇంకా మాకు వచ్చినప్పుడు మేము పిలిపించుకొని చూపిస్తాం ఓకే సార్ వ్యాధులు ఏమైనా ఎట్లా గుర్తుపెట్టాలి సార్ వ్యాధులని వ్యాధులు గుర్తుపట్టడం అంటే ఆవుకు ఫీవర్ ఉంది అనుకో ఆటోమేటిక్ గా చొల్లు కారుస్తుంటది ఓకే తీగలు తీగలు చొల్లు కారుస్తుంది ఆవు ఎండకి బాగా ఎగపోతే పోసే ఊగుతుంది ఊగుతుంది ఊగి మేత మేయకుండా ఉంటది దాన్ని బట్టి అప్పుడే గమనించుకోవాలి డాక్టర్ ఫోన్ చేసుకోవాలి డాక్టర్ని వినిపించుకోవాలి ఓకే ఓకే డాక్టర్ ఇమిడి చేస్తాం ఓకే సార్ ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా వచ్చే వరకు అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కదా సక్సెస్ ఖచ్చితంగా అవుతారు దాంట్లో అనేది ఏమి ఉండదు ఇలా మామూలుగా ఏమైనా కూలి పోయేదానికంటే చాలా బెటర్ ఉంటుంది సార్ ఇంకోటి డౌట్ మాకు ఇట్లా ఆవులు అంగట్లో తీసుకోవాలా లేకపోతే ఇట్లా ఆసామాన్య ఉన్న పరిచయాల ద్వారా పోయి తెచ్చుకోవాలా ఎక్కువ శాతం అయితే తోటల మీద రైతుల దగ్గరనే తెచ్చుకోవాలి ఇట్లా దళారుగాలు అంగట్లలో దళారుగాలు ఎక్కువైంది వాళ్ళ దగ్గర చాలా మంది సపోజ్ ఆవు ఉంది ఆవు నాకు 50,000కి రావాలి 62,000 వచ్చింది 12,000 ఎక్కువైనట్టే లెక్క అది లెక్కల చాలా ఎక్కువ చాలా ఎక్కువ అందుకే మనం డైరెక్ట్ పోయి రైతుల కాడ కొనుక్కోవడమే బెటర్ సార్ ఓకే సార్ అన్ని బాగా చెప్పారు ఇది ఆవులకు ప్రత్యేకంగా పొదుగు వాపు వస్తుంది కదా దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు పొదుగు వాపు అనేది మనం మార్కెట్కి వెళ్ళి అంగట్లో ఆవులు తెచ్చుకుంటాం కదా వాళ్ళు ఏం చేస్తారంటే దాని సంఖ చాలా లావు పడాలని ఒక రెండు రోజు ఒక రోజు ముందే రేపు అంగడి తీసుకుపోతాను ఈరోజు పాలు చేయకనే ఇరలే కానీ ఓకే అట్లే సంఖ అనేది చాలా వాసిపోద్ది వాసిపోయి ఇక మనం కావును కొనుక్కొని వస్తాం కదా ఇంటి కొనుక్కొని వచ్చినాక రెండు మూడు రోజులు లాగా ఆవుకు జ్వరం వచ్చినట్టు నీరసంగా ఉంటుంది ఆటోమేటిక్ గా చంక వ్యాధి వస్తే మనం డాక్టర్ పిలిపించి కొన్ని ఆయుర్వేద మందులు ఉంటాయి కొన్ని ఇంగ్లీష్ మందులు ఉంటాయి వాడితే తగ్గి రెండు రోజుల తగ్గిపోద్ది ఓకే సార్ మరి ఇప్పుడు కొత్తగా వచ్చే వారికి ఎట్లా వాళ్ళకి అనుభవం ఎట్లా తెలియాలి ఏం చేయాలి వాళ్ళకు ఒక సలహా చెప్పండి వాళ్ళకు ఏముంది షెడ్డు ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఒక 4-5 రోజులు ఉంటే అక్కడ ఎట్లా ఉంది ఏం కథ అని చూడాలి చూసినాక దీనివల్ల మనకు బెటరా మనం దీనివల్ల చేయగలుగుతామా చేయగలమా అని ఓకే సార్ ఆలోచించుకొని తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి సార్ మీ మా తరఫున వస్తే మీరు ట్రైనింగ్ ఇస్తారా సార్ చెప్తారా ఖచ్చితంగా చెప్తారు కదా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మంచిది సార్ మరి ఎన్ని రకాలు గడ్డి వేసారు మీరు పసులకు 4 రకాలు మరి ఏ గడ్డి మంచిది పసులకు ఫస్ట్ అయితే సూపర్ నై పేరు తర్వాత సొప్ప 4G బుల్లెట్ ఇంకోటి స్పాట్ నై పేరు పెట్టిన ప్రస్తుతానికి అయితే 4 రకాలు ఉన్నాయి మరి ఏది మంచిగా వేస్తుంది గడ్డి ఇలా సూపర్ నై పేరు మంచిగా వేస్తున్నాయి పాలు మంచిగా ఇస్తాయా మంచిగా వస్తుంది స్పాట్ నై పేరు అది కూడా బాగానే తింటున్నాయి పసులతో పాటు మేకలు కూడా తింటాయి మంచి ఇష్టంగా ఇప్పుడు అయితే బాగానే ఉంది ఇప్పటికి బావులు అక్కడ మేము వెళ్ళిపెట్టినాము గడ్డి వస్తున్నా ఓకే ఆవుని రోజుకి ఎన్నిసార్లు కడతారు ఇట్లా కడగపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా ప్రాబ్లం అంటే ఎండకు ఉరిస్తాయి కదా బాగా చివరి జెర్సీ కనుక కడగవలసి ఖచ్చితంగా కడగాలి ఇట్లా ఉరిస్తే కడగపోతాయి ఓకే ఓకే ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తాయి ఏమైనా కడగకుంటే హెల్త్ ప్రాబ్లం అంటే ఎట్లా ఉరిస్తే వల్ల దానివల్ల టెంపరేచర్ పెరుగుతుంది అచ్చా ఫీవర్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఓకే సార్ పాల మిషన్ ఉన్నాక మళ్ళీ ఎందుకు కాలు కడుతున్నారు అట్లా
పాల మెషిన్ పైపులు ఉంటాయి కదా కింద దాని సేఫ్టీ కోసం కాళ్ళతో దన్నకుంటా ఇట్లా కడతాం ఒకసారి పాల మెషిన్ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా ఆవుకి ఏమన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మెషిన్ వల్ల సార్ మీరు ఇచ్చి తెచ్చి ఇంటర్లో సార్ మీరు ఇచ్చి టూ మంత్స్ అయింది ఎలాంటి ప్రాబ్లం లేదా ఎలాంటి ప్రాబ్లం లేదు తెచ్చుకోవచ్చా కస్టమర్లు కస్టమర్ కొనుక్కోవచ్చు కదా సార్ ఎట్లా పెడతారు చూపించండి సార్ ఒకసారి ఒక ఆవుకి ఎంత ఎంత టైం పడుతుంది సార్ పాలు పెట్టడానికి లాకేసిన తర్వాత ఇట్లా నలియాలి వల్ల పాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇట్లా